ఫుడింగ్ అండ్ మింక్ పబ్ డ్రగ్స్ కేసులో నిందితుల పోలీస్ కస్టడీ నేటితో ముగియనుంది. నేడు అనిల్ కుమార్, అభిషేక్ ను నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. నిందితులను 4 రోజుల పాటు విచారించారు. నిందితుల నుంచి కస్టడీ కన్ఫెషన్ను రికార్డ్ చేశారు. ఫోన్ సీడియా, సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణ కొనసాగినట్టు తెలుస్తోంది. డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎవరెవరికి సరఫరా చేశారు, ఆ రోజు ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారనే కోణంలో పోలీసుల విచారణ సాగుతోందని సమాచారం. గోవా, ముంబై, నైజీరియా నుంచి కొకైన్ తీసుకొచ్చి అమ్ముతున్నట్లు గుర్తించారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు మరికొందరిపై కేసులు నమోదు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు అర్జున్, కిరణ్ రాజ్ పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. మరింత సమాచారం రెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, ఫుడింగ్ అండ్ మింక్ పబ్ డ్రగ్స్ కేసులో 4 రోజుల పాటు విచారించినటువంటి పోలీసులు నిందితుల నుంచి ఏ వివరాలు సేకరించారు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? సిద్ధు, పంజాబ్ హిల్స్ ఫుడింగ్ అండ్ మింక్ పబ్ కు సంబంధించినటువంటి డ్రగ్స్ కేసులో కూడా ఇద్దరు నిందితులు గతంలో అరెస్ట్ అయినటువంటి ఇద్దరు నిందితులకు సంబంధించి 4 రోజుల కస్టడీలో పంజాబ్ హిల్స్ విచారించారు. మరి కాసేపట్లో వీళ్ళు నాంపల్లి కోర్టులో హాజరుపడుతుంది. అదే ప్రధానంగా 4 రోజుల కస్టడీలో అనిల్ కుమార్ తో పాటు అభిషేక్ ఉప్పాలకు సంబంధించి వాళ్ళ కస్టడీ కన్ఫెషన్ స్టేట్మెంట్ లో ఏం చెప్పారనేది చాలా కీలకం కాబోతోంది. ఆ స్టేట్మెంట్ ఆధారంగానే మొత్తం 148 మందికి సంబంధించి ఎవరు డ్రగ్స్ వినియోగించారు, ఎవరు డ్రగ్స్ పబ్బులోనికి తీసుకొచ్చారు, సీసీ కెమెరా ఫుటేజ్ తో పాటు ఫోన్ సీడీఆర్ ఆధారంగా కూడా పోలీసులు ఆధారాలు ముందుంచి వీళ్ళని విచారించారు. అయితే పరారులో ఉన్నటువంటి మరొక ఇద్దరు సంబంధించి అర్జున్ తో పాటు కిరణ్ రాజులు వాళ్ళ గురించి కూడా ఆరా తీసినట్టుగా సమాచారం అవుతుంది. అయితే ఇప్పటి వరకు నిందితున్నటువంటి సమాచారం మేరకు కొంతమంది పెట్లర్స్ తో పాటు కన్జ్యూమర్స్ పైన కూడా ఎఫ్ఐఆర్ లో చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాళ్ళను కూడా నోటీసులు జారీ చేసి అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక పబ్బులో డ్రగ్ వినియోగించినటువంటి నిందితులకు సంబంధించి కూడా రక్త నమూనాల కోసం కూడా అవసరమైతే కోర్టును ఆశ్రయించే యోచనలో ప్రస్తుతం బంజారు పోలుస్తున్నారు. అంటే పూర్తిగా వీళ్ళ కస్టడీ కన్ఫెషన్ లో వీళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారు, ఎవరు డ్రగ్స్ లోని తెచ్చారనే అంశానికి సంబంధించి ఒక లెక్కకొచ్చిన తర్వాత కూడా వాళ్ళ రక్త నమూనాలు సేకరించి కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ డ్రగ్ సంబంధించినటువంటి నార్కోటిక్ కేసు సంబంధించి ఆధారాలు తీసుకుని కూడా ఎఫ్ఎస్సీలకు పంపేటువంటి ఏచల్లో ప్రస్తుతం పోలీసులు మరి కాసేపట్లో వీళ్ళిద్దరు నిందితులను కోర్టులో హాజరుపరిచి వాళ్ళ కన్ఫెషన్ స్టేట్మెంట్ ను కూడా కోర్టు ముందుకు పోతా ఉన్నారు. ఓకే వాసు.